తెలంగాణ రాష్ట్రం విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న పోటిలో సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా కట్టుకోజు నాగేంద్రచారి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణ కుటుంబాలు ఆర్థికంగా వెనకబడ్డాయని, గతంలో గెలిచిన వారు ఇప్పటి వరకు ఏమీ చేయలేదని వాపోయారు. ఈ నెల 21వ తేదీన జరగబోయే ఎలక్షన్లో తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అలాగే ప్రతి ఒక్క బ్రాహ్మణుడు ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పాల్గొన్నారు. తొలిసారి నిర్వహించబోయేటువంటి ఎన్నికలలో సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నాను. మన తోటి కుల బాంధవులందరూ నా అభ్యర్థిత్వాన్ని మన్నించి నాకు సహకరించాలని కోరుతున్నాను. నా వంతుగా మీ అందరి సహాయ సహకారాలు అందించడానికి ఎల్లవేళలా కృషి చేస్తానని మాట ఇస్తున్నాను. జయ జయ విశ్వకర్మ. తెలంగాణ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం వారి ఎన్నికల నిర్వహణ బాధ్యుడిగా సూర్యాపేట జిల్లా ఇన్ఛార్జిగా నన్ను నియమించడం జరిగింది. సంఘం బాధ్యత అందులో భాగంగా ఇవాళ సూర్యాపేటలో నామినేషన్ స్వీకరణ అనేది మొదలైంది. ఈ నామినేషన్ స్వీకరణలో ఈరోజు మొదటి నామినేషన్గా కట్టుకోజు నాగేంద్రచారి గారు నామినేషన్ చేసి ఉన్నారు జిల్లా అధ్యక్షుడిగా. మరి అదేవిధంగా ఇంకా ఈ జిల్లాలో మన విశ్వకర్మ కమ్యూనిటీ కోసం సామాజిక న్యాయం, సంక్షేమం, అభివృద్ధి, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా సమాజంలో మనకంటూ గుర్తింపు రావాలని తపన ఉండి పనిచేయాలనుకునే ప్రతి ఒక్కరు కూడా మండలాల వారిగా లేదా జిల్లా స్థాయిలో పనిచేయడం సిద్ధంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క మంచి అవకాశాన్ని వినియోగించుకొని ఇవాళ సాయంత్రం 5 వరకు, రేపు ఉదయం 10 నుంచి 5 వరకు జరగబోయే నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొంచుకొని తమ అమూల్యమైనటువంటి సేవా కార్యక్రమాన్ని సంఘంలో భాగంగా పాల్గొంటూ మీ యొక్క సేవలను అందించడానికి కృషి చేయాలని చెప్పి మీకు కోరుకుంటున్నాను. వచ్చేసి 15 సాయంత్రం 5 గంటలకి విత్డ్రాల్ గుర్తుల కేటాయింపు. ఎలక్షన్స్ వచ్చేసి 20 నాడు ఆదివారం నాడు మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించబడతాయి.